సమర్థుడు మనం ఎంచుకున్న వాళ్ళు అని తెలిసినప్పుడు కూడా మళ్ళీ మనం వాళ్ళని మన నమ్మకం కోసం ఏదో మనం అభిమానించడం కోసం వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే గనక అది ఈ రోజు కాదు రేపొద్దున భావి భవిష్యత్తు తరాలకి ఖచ్చితంగా చెడే జరుగుతుంది. నీకు తెలిసినప్పుడు నువ్వు అనుకుంటున్నప్పుడు నీ మనసులో వాడు అసమర్థుడని తెలిసినప్పుడు అది నువ్వు నమ్మిన వాడైనా సరే బయట పెట్టడం మంచిది. లేదు అంటే అసమర్థుడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే అది ఈ రోజు కాదు రేపటి తరాలు నీకు తరతరాలకి కూడా అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరందరూ ఆలోచించి ఇకనైనా సరే మీకు తెలిస్తే మీ మనసుకు అనిపిస్తే ఆ అసమర్థుడిని సపోర్ట్ చేయడం మానేసి ఖచ్చితంగా ఎవరైతే రేపొద్దున మన భవిష్యత్తు తరాలకి ఉపయోగపడతారో వాళ్ళని మాత్రమే. అవునా, నిజమే. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఆ 23 కోట్లు లేకుండా చేద్దాం. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము మీతో ఏకీభవిస్తున్నామండి. ఎందుకంటే ఆ 23 కోట్లు ఇచ్చి తప్పు చేశామంటారు మీ ఉద్దేశంలో, అంటే మేము అంతగా ఆలోచించలేదులేండి. సరే ఈసారి మీ మాట తీసుకుంటాము, ఖచ్చితంగా 23 కోట్లు లేకుండా చేద్దాంలేండి, ఖచ్చితంగా చేద్దాం. ఏమండో ఇది విన్నారా? ఈ నిమ్మగడ్డల పేర్లు వింటుంటే ఆ జలగం గారికి ఎక్కడో ఏదో గడ్డ కడుతున్నట్టుంది. బ్లీచింగ్ పౌడర్ చల్లుకోమని పారాసెటమాల్ వాడమంటే సరిపోతుందా? ఏమండో ఇది విన్నారా? నిమ్మగడ్డను చూసి గడ్డగట్టే పరిస్థితి లేదు, చూస్తే మాత్రం గడ్డ కట్టేస్తుంది, ఖచ్చితంగా గడ్డ కట్టేస్తుంది, నో డౌట్ ఇన్ దట్. ఆ పారాసెటమాల్ ఏదో ఆ బ్లీచింగ్ ఏదో మేము వాడేస్తాం. నమస్కారం అండి. ఈ టైంలో రాజకీయాలు చేయాలని నాకు లేదు, కానీ మన సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రోజా గారి వరకు కూడా ఏం చెప్పారు అంటే వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు. ఎక్కడండి, మీ ఇంటికి ఎవరింటికన్నా వచ్చి రేషన్లు ఇస్తున్నారా? ఈరోజు కూడా రేషన్కి క్యూలో నిలబడుతున్న వీడియోలు చూడట్లేదా సోషల్ మీడియాలో? ఇంకా లాక్డౌన్ చేసి ఏంటండి లాభం ఆంధ్రాలో? ఇక్కడ ఎవరూ కూడా రాజకీయాలు చేయడానికి రాలా. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కలెక్టర్లు సైతం మూటలు మూసుకుంటూ రేషన్ పంచుతున్నారు, కానీ ఇక్కడ మనమంటూ వాలంటీర్లను పెట్టుకున్నాం, మనమంటూ జీతాలు ఇస్తున్నాం, కానీ ఏది పరిస్థితి? ఏం లేదు. కేరళ వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటీర్ని రిక్రూట్ చేసుకుని పనిచేస్తుంటే మనకి వాలంటీర్లు ఉన్నా కూడా మళ్ళీ క్యూల్లో నుంచోవలసి వస్తుంది. ఆలోచించండి ఒకసారి. ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే ఈ వీడియో పెడుతున్నావు, లేకుంటే ఏ ఐసోలేషన్ వార్డులోనే ఉండి నీ హెల్త్ బులెటిన్ టిక్ టాక్లు చేసుకునేదానివి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.